ఒబెసిటీ ఈ మోడర్న్ వరల్డ్ లో డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అతి చిన్న వయసులోనే హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, హార్ట్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో ఒబెసిటీ చాలా ముఖ్యమైనది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకుంటూ రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. తాడాసనం. ఈ ఆసనం చాలా సింపుల్ గా ఉంటుంది. మనం నార్మల్ గా నిలబడినప్పుడు రెండు కాళ్ళ మీద బరువు సమానంగా ఉంచాం. ఏదో ఒక కాలు మీదనే ఉంచుతూ అటు ఇటు కదులుతూ ఉంటాం. తలను కూడా స్ట్రైట్ గా పెట్టకుండా వంకర టింకర్ గా పెడుతూ ఉంటాం. ఇవన్నీ మనకు తెలియకుండానే చేస్తుంటాం. అయితే ఈ పోస్చర్ చేయడం వల్ల ప్రాపర్ గా నిల్చోవడం అలవాటవుతోంది. వయసు పెరిగే కొద్దీ వెన్నుముక వంగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఈ ఆసనం చేస్తోంది. ఈ పోస్చర్ ప్రాపర్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్స్, మైగ్రేన్, ఐ స్ట్రెయిన్, లో బ్లడ్ ప్రెషర్, ఇన్సోమ్నియా, లికోరియా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. స్ట్రైట్ గా నిలబడి తల, మెడ భుజాలను కూడా నిటారుగా ఉంచి బాడీ మొత్తం బరువును రెండు కాళ్ల మీద సమానంగా ఉండేలా చూసుకోవాలి. తాడాసన, ఊర్ధ్వ హస్తాసనం. ఈ ఆసనం ఒబేసిటీని తగ్గించడమే కాకుండా డిప్రెషన్ని పోగొట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తోంది. సయాటికా పెయిన్ తగ్గిస్తూ ఆర్థరైటిస్ నుండి ఉపశమనాన్ని ఇస్తోంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు 15 సెకండ్స్ కంటే ఎక్కువసేపు చేయకూడదు. అలాగే స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్స్, మైగ్రేన్, ఐ స్ట్రెయిన్, లో బ్లడ్ ప్రెషర్, ఇన్సోమ్నియా, లికోరియా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. స్ట్రైట్ గా నిలబడి తల, మెడ భుజాలను కూడా నిటారుగా ఉంచి బాడీ మొత్తం బరువును రెండు కాళ్ల మీద సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఊపిరి పీల్చుకుంటూ చేతులను పైకి పెట్టాలి. అరచేతులను ఆకాశం వైపుకు ఉంచి తలను కూడా పైకి పెట్టి ఆకాశం వైపు చూడాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత మడమలను పైకి లేపి కాళ్ల వేళ్ల మీద బాడీని బ్యాలెన్స్ చేస్తూ కాసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని 30 నుంచి 60 సెకండ్స్ వేసిన తర్వాత సాధారణ స్థితికి రావాలి. తాడాసన పశ్చిమ నమస్కారం. దాదాపుగా అన్ని ఆసనాలు తాడాసనంతో స్టార్ట్ అవుతాయి. తాడాసనంతో వచ్చే బేసిక్ బెనిఫిట్స్ అన్ని దీనివల్ల వస్తాయి. అయితే తాడాసన పశ్చిమ నమస్కారాసనంతో బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి. ఇది అప్పర్ బాడీ, ఆర్మ్స్, ఎల్బో అండ్ రిస్ట్ కి ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేస్తూ నీ జాయింట్స్ ను బలంగా చేస్తోంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు 15 సెకండ్స్ కంటే ఎక్కువసేపు చేయకూడదు. అలాగే స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్స్, మైగ్రేన్, ఐ స్ట్రెయిన్, లో బ్లడ్ ప్రెషర్, ఇన్సోమ్నియా, లికోరియా ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. ముందుగా తాడాసనంలో ఉండి రెండు చేతులు వెనుకకు పెడుతూ నమస్కార ముద్ర పెట్టాలి. ఇలా ఈ ఆసనంలో 30 నుంచి 60 సెకండ్స్ ఉంటూ ఊపిరి నార్మల్గా తీసుకోవాలి. తాడాసన గోముఖాసనం. తాడాసన గోముఖాసనం కాన్ఫిడెన్స్ ని పెంచి డిప్రెషన్ ను తగ్గిస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ ను తొలగిస్తూ బ్రీతింగ్ ను మెరుగుపరుస్తుంది. నీ జాయింట్స్ కి బలాన్ని ఇస్తూ సయాటికా పెయిన్ ని తగ్గిస్తోంది. ఈ ఆసనాన్ని కార్డియాక్ కండిషన్స్, స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్,
మైగ్రేన్, ఐ స్ట్రెయిన్, లో బ్లడ్ ప్రెషర్, ఆస్ట్రియో ఆర్థరైటిస్, డయారియా, ఎన్సోమ్నియా, లుకోరియా ఉన్నవాళ్ళు చేయకూడదు. ఈ పోజ్ కూడా నిటారుగా నిలబడి కుడి చేతిని తలపక్క నుండి వెనుకకు తీసుకుని వెళ్ళి ఎడమ మోచేయిని వంచి నడుము పక్క నుండి వెనుకకు పెట్టి కుడి అరచేతిని ఎడమ అరచేతిపై ఉంచి రెండు చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేయాలి. ఇలా చేయటం కష్టంగా ఉంటే రెండు చేతుల వేళ్లను మాత్రం తాకించుకుంటే సరిపోతుంది. ఈ పోజ్ లో 20 నుంచి 30 సెకండ్స్ ఉండాలి. ఉతిత త్రికోణాసనం ఎక్స్టెండెడ్ ట్రయాంగిల్ పోజ్. ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గుతుంది, అలానే అబ్డోమినల్ ఆర్గాన్స్, పెల్విక్ ఆర్గాన్స్, ఆర్మ్స్ అండ్ లెగ్స్ ను టోన్ చేస్తుంది. అలానే డైజెషన్ స్టిమ్యులేట్ చేస్తూ గ్యాస్ట్రిక్స్, ఎసిడిటీ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. వెన్నునొప్పిని తగ్గిస్తూ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ నుండి రిలీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్, హై స్ట్రెయిన్, మైగ్రెయిన్, లో బ్లడ్ ప్రెషర్, డయారియా, వెర్కోస్ వెయిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఆసనం చేయకూడదు. అలానే డిప్రెషన్గా ఉన్నా, చాలా అలసటగా అనిపించినా, జ్వరంగా ఉన్నా మెన్స్ట్రుయేషన్ సమయంలో ఈ పోజ్ ప్రాక్టీస్ చేయకూడదు. ఈ ఆసనానికి కూడా స్ట్రైట్ గా నిలబడి పాదాలను 3-4 అడుగుల దూరంలో ఉంచి రైట్ లెగ్ ని రైట్ సైడ్ కి తిప్పి రైట్ హ్యాండ్ ని రైట్ యాంకిల్ దగ్గరకు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ని పైకి పట్టాలి. ఇలా 20 నుంచి 30 సెకండ్స్ ఉండి తర్వాత ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. ఉతిత పార్శ్వ కోణాసన ఎక్స్టెండెడ్ సైడ్ యాంగిల్ పోజ్. ఈ ఆసనం వెస్ట్, హిప్స్, పొట్ట దగ్గర ఎక్స్ట్రా కొవ్వును బాగా తగ్గిస్తుంది. దీనిని రెగ్యులర్గా చేయడం వలన మన బోన్ స్ట్రక్చర్కు తగ్గ ఆరోగ్యమైన బరువు ఎంత ఉండాలో బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చేయడం బిగినర్స్కి కొంచెం కష్టమే అయినా ముందుగా 10 సెకండ్స్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. హై బీపీ ఉన్నవారు, సర్వికల్ స్పాండ్లోసిస్ ఉన్నవాళ్ళు ఈ పోస్చర్ను చేసేప్పుడు నెక్ను తిప్పకుండా చేస్తే సరిపోతుంది. ముందుగా స్ట్రైట్ గా నిలబడి పాదాలను 3-4 అడుగుల దూరంలో ఉంచి రైట్ లెగ్ ని రైట్ సైడ్ కి తిప్పి మోకాలును వంచి రైట్ హ్యాండ్ ని రైట్ ఫుట్ దగ్గరకు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ని పైకి పట్టాలి. ఇలా 30 సెకండ్స్ ఉండి తర్వాత ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి.